మరి రవి ప్రకాష్ గారు ఒక రకంగా విజయం సాధించినట్టే. నేను నిజంగా చెప్తున్నాను, రవి ప్రకాష్ గారి మీద నాకేమో ప్రత్యేకమైన అభిమానం లేదు. నాకు నిజంగా ఒక టైంలో ఒక ఆయన పనిచేసేట బయటకు వచ్చేసేట ఛానల్కి సంబంధించి అసలు సమాజాన్ని ఎలా నాశనం చేసిందో, అంటే ఒకప్పుడు ఓకే, ఒకప్పుడు మొదటగా వచ్చినటువంటి టైంలో కాకపోతే జరిగినటువంటి మంచి కంటే బెదిరింపులు ఎక్కువ ఉండే ఆ ఛానల్కి సంబంధించి బెదిరింపులు చేశారన్నటువంటి విధంగా అలిగేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒకే ఒక్క 24 అవర్స్ ఛానల్ బాగా విస్తృతంగా జనాల్లోకి వచ్చేసింది. అప్పుడు ఏంటంటే ఒక రాజకీయ నాయకులను మిగతా వాళ్ళను అసలు బెదిరించేసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. సరే, జరిగినటువంటి మంచిని కూడా తీసుకోవాలి కాబట్టి ఓకే. మొత్తానికి అయితే రవిప్రకాష్ గారికి సంబంధించి నాకేమో ప్రత్యేకమైన అభిమానం లేదు, ప్రత్యేక విధానం ఏం లేదు. కానీ ఆయనకి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. ఆయన ఇప్పుడు ఒక సర్వే నిర్వహించారు, ఆ సర్వేకి సంబంధించి ఆయనకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు. కొంతమంది తొక్లక్ జర్నలిస్టులు ఏం చేస్తారంటే, ఆయన ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు వచ్చి ఏదన్నా ప్రత్యేక హోదా గురించో లేకపోతే ఇంకో దాని గురించో ప్రస్తావించుండే స్టార్ట్ చేస్తుంటే బాగుండేది అనేటువంటి కోణంలో ప్రస్తావించారు. అది తొప్పాసేద వాళ్ళు కొంతమంది ఏంటంటే, ఆయన ఇంకా శాటిలైట్ విధానం పెట్టలేదు, ఆయన డిజిటల్లోనే ఉన్నాడు. కాకపోతే రవిప్రకాష్ గారు ఎంటర్ అయినటువంటి విధానం ఇది కాబట్టి ఈ టాపిక్ వేరే తీసుకుంటే బాగుండేది, ఇది తీసుకుంటే అంటే సర్వేలకు సంబంధించి తీసుకోకపోతే బాగుండేది అనేటువంటి కోణంలో కొంతమంది ప్రస్తావిస్తున్నారు. ఇది టీడీపీకి అనుగా వచ్చింది కాబట్టి రవిప్రకాష్ అమ్ముడుపోయినటువంటి వ్యక్తి, టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, అతను దుర్మార్గుడు, దుష్టుడు అనేటువంటి విధంగా ఆయన మీద నేనేం క్రెడిట్ తీసుకోవట్లేదు. వాళ్ళు దుర్మార్గులు అన్నా మీ ఇష్టం, దుష్టులు అన్నా మీ ఇష్టం, మీరేమన్నా మీ ఇష్టం, మాకు సంబంధం అంటే నాకు సంబంధం లేదు విషయం. బట్ నాకైతే రవిప్రకాష్ గారి మీద అయితే మాత్రం ఎలాంటి ఒపీనియన్ లేదు. అది మాత్రం షూర్ చెప్తున్నా, ఖాళీగా చెప్తున్నా, ఖాళీ మైండ్ దాని గురించి ఎలాంటి ఒపీనియన్ లేకుండా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రవిప్రకాష్ గారికి సంబంధించి ఇప్పుడు ఆయన తీసుకున్న స్టెప్ కరెక్టా కాదా, రవిప్రకాష్ గారు ఎంత తెలియగలిగినటువంటి వ్యక్తితో ఇప్పుడు అర్థమైపోతుంది. ఎందుకనంటే ఆర్టీవీకి సంబంధించి ఎప్పటి నుంచో ఉంది, అంటే యూట్యూబ్ ఛానల్లో ఆయన ఏదో పర్మిషన్స్ పెట్టుకున్నాడు, శాటిలైట్ ఇంకా పర్మిషన్ రాలేటుంది. కానీ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం పార్టీలు, నాయకులు, తెలంగాణలో తెలుగోడు ఎక్కడుంటే అక్కడ ఈరోజు రవిప్రకాష్ గారి గురించి మాట్లాడుతున్నారు, ఆర్టీవీ గురించి ఓవర్ నైట్లో పిచ్చి పబ్లిసిటీ వచ్చింది. దట్ ఈస్ రవిప్రకాష్. నువ్వు ప్రత్యేక హోదా గురించి తీసుకో, లేకపోతే ఇంకో దాని దగ్గర తీసుకో, దేనిదనే తీసుకో, అసలు పట్టించుకుని కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అసలు పట్టించుకోవడం అంటే కనీసం పట్టించుకుని కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అసలు లేదు. అసలు ఇప్పుడు ఆయన ప్రధానమైనటువంటి దేశం, ఆయన ఫస్ట్ నుంచి చేసిన 24/7 న్యూస్లో చేసినటువంటిది ఇదే. అంటే ఏంటంటే ఎంటర్టైన్మెంట్, అంటే న్యూస్ని ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముందు బాగానే ఉండేది, దాని తర్వాత అట్టగా టీఆర్పీల కోసం ఆ టీఆర్పీ రేటింగ్ల పోటీలో ప్లస్ ఖర్చులు కూడా పెరిగిపోవటం, అంటే ఇప్పుడు అది చూసారుగా ఆ హుందాతనం ప్లస్ ఆ ఖర్చు, ఆ విధానం, ఆ రిచ్నెస్ చూసారు కదా, మరి దానికంత ఖర్చు కావాలి కదా, ప్లస్ అది పనిచేసే వాళ్ళకి శాలరీస్ ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళు టీఆర్పీలు ఎక్కడ తగ్గకూడదు, టీఆర్పీలు తగ్గినట్టే యాడ్లు పడిపోతాయి. కాబట్టి టీఆర్పీలు ఎప్పుడు టాప్లో ఉన్నాయంటే రేట్లు టాప్లోనే ఉంటుంది, యాడ్లు టాప్లోనే ఉంటాయి. కాబట్టి డబ్బులు బాగా వస్తాయి, యాడ్లు బాగా వస్తాయి, అంత పండగ ఉంటుంది. కాబట్టి ఆ విధానం ఉంటుంది కాబట్టి ఆ రిచ్నెస్ మెయింటైన్ చేసుకుంటూ ప్లస్ దీన్ని తీసుకురాగటంలో న్యూస్ని కొంతకాలానికి ఎంటర్టైన్ చేశారు. మీరు ఆ నెంబర్ వన్ ఛానల్ అనేటువంటి విధానం ఛానల్లో చూడండి, లేస్తే ఒక బండి వేసుకుంటారు, అది మొత్తం పైనుంచి కింద దాకా బాటంలో ఏదో నల్ల డ్రెస్ ఒకటి వేస్తారు హీరోలాగా, ఒక హెల్మెట్ ఒకటి పెడతారు, ఏదో బండి వేసుకుని దగ్గర తిరుగుతుంటారు. అది దేనికి తిరుగుతారో ఏంటో అర్థం కాదు. అసలు నిజంగా బెలి క్యామిటీ ఉంటుంది, నిజంగా చెప్తున్నాం, మళ్ళీ అంటే బెలి క్యామిటీ ఉంటుంది. మామూలుగా న్యూస్ అనేది తీసుకోవచ్చు కదా, దానికి ఒక హైప్, ఉష్కు ఉష్కు అష్యు అనేది, ఆ డ్రెస్ కోడ్ చూసి చూడాలి ఒక్కొక్కరిది, బలి క్యామిటీ ఉంటుంది, హూ అని కోత ఒకటి పెట్టేసి ఆ డ్రెస్ కోడ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా పండగ ఉంటుంది. అసలు వాస్తవంగా మాట్లాడితే బట్ అది ఎవరి ఇష్టం వాళ్ళు అనుకోండి. అంటే ఏంటి, నేను దీని అర్థం ఏంటంటే న్యూస్ని ఎంటర్టైన్ చేస్తారు, న్యూస్ క్వాలిటీ ఉండాలి, న్యూస్లో న్యూస్ అనేది ప్రజలకి మేలు చేసేటువంటి విధంగా, సమాజానికి మేలు చేసేటువంటి విధంగా ఉండాలి. రాజకీయ పార్టీలకి అంటే ప్రభుత్వాలకి ప్రజలకి వారది కదా మైక్ అనేది, అంటే మీడియా అనేది. అదేమవుతుంది, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ మాటల చతురతతోటి నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా, చివరికి మనిషిని చంపేసినా కూడా చంపింది అవతలలే మాకు సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు చంపేసి, మళ్ళీ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, చంపేసి అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, ఏది నిజమో ఏ పద్ధతిలో తెలుసుకోకుండా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు. దాన్ని వీళ్ళు క్యాప్చర్ చేసి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయకుండా వీళ్ళు క్యాప్చర్ చేసి ఈ మొత్తం రుబ్బి రుబ్బి మంచి కర్రీ ఒకటి తయారు చేసి దీన్ని ఎంటర్టైన్మెంట్గా వీళ్ళు తీసుకెళ్తున్నారు. అంటే ఒకనొక టైంలో మీరు నమ్మరు, ఒకనొక టైంలో సినిమా, సీరియల్స్, యూట్యూబ్, ఏదైనా ఏ ఎంటర్టైన్ ప్రోగ్రామ్స్, జాబర్ ఇలాంటి ఏదైనా సరే
మీడియా సంస్థలు దెబ్బకు తట్టుకోలేకపోయినారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత లెవెల్లో న్యూస్ని ఎంటర్టైన్ చేశారు. దానికి ముఖ్యమైనటువంటి ఆర్జుడు ఖచ్చితంగా రవిప్రకాష్ గారు అనేది నాకు ఎట్టి నమ్మకం. బట్ నేనేమో ఆయన విధానంలో తీసుకెళ్ళట్లేదు ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఆయన తీసుకున్నటువంటిది ఖచ్చితంగా రైట్ డెసిషన్ అంటాను నేను. ఎందుకు ఆయన కావాలి ఆయన మైండ్ సెట్లో ఎందుకనంటే ఆయన ఆయన ఛానల్ ముందు పబ్లిష్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ టైం ఎలక్షన్స్ టైం, ఎలక్షన్స్ టైంలో ఇదిగో సర్వేల మీద ఇప్పుడు పూర్తిగా ప్రజల్లో గ్రిప్ ఉంటారు. నువ్వు ఇప్పుడు భయంకరమైన సినిమాలు ఇప్పుడు 7-8 సినిమాలు రిలీజ్ అయినాయి, మనకు అర్థమవుతుంది అసలు 7-8 సినిమాలు రిలీజ్ అయినాయంట మొత్తం మీద. కనీసం ఎప్పుడు రిలీజ్ అయినాయి ఎప్పుడు వెళ్ళినా కూడా తెలియదు. మీరు ఎప్పుడైనా ఒక సినిమా ఎలాంటి పనికిమాలిన సినిమా రిలీజ్ అయినా కనీసం ఒక హాల్లో ఒక షోకి ఒక మనిషి కూడా రానటువంటి షో ఎప్పుడు చూసారు మీరు? ఇప్పుడు చాలా ఇప్పుడు కనపడుతుంది. అది విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళింది కూడా తెలియదు సార్. ఎంత పెద్ద ప్రమోట్ చేసినా కూడా అసలు ఆ సినిమాకి సంబంధించి కనీసం పట్టించుకుని కూడా పట్టించుకొచ్చాను. అంత భయంకర పీక్స్లో ఎలక్షన్స్ మూడ్లో జనం ఉన్నారు, ముఖ్యంగా యువత ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా కూడా సేమ్ జగన్ మోహన్ గారు అవుతారు. ప్రజలు అంటే యువత ప్రజలు తీసిన యువత ఎలక్షన్స్ మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎవరు వాట్ ఈజ్ వాట్ అని బాగా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు ఎంటర్ అయిన తర్వాత ఎక్కువైంది, సినిమాలు పక్కన పెట్టేశారు. కాబట్టి అంత టైంలో రాజకీయాల గురించి పట్టించుకున్నాడు. ఇలాంటి టైంలో ఒక రకంగా చెప్పాలంటే పెట్టి ఎప్పటి నుంచి అయిపోయినా కూడా ఆర్టీవీకి ముందు పేరు తీసుకురావాలి, లాంచ్ అనుకున్నాడు, సర్వే నిర్వహించాడు, ప్లాన్ చేసుకున్నాడు, పక్కా చేశాడు. మీరు ఈరోజు ఎన్ని తెచ్చుకున్నా ఎన్ని చేసినా అది చేయొచ్చు కదా ఇది చేయొచ్చు కదా అన్న చంద్రబాబు అమ్ముడు పోయాడన్నా ఏమన్నా ఏం చేసినా ఇదంతా ఒక ఎత్తు. తను అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాడు. ఈరోజు ఆర్టీవీ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. అవతల ఆయన వదిలేసి వచ్చిన ఛానల్ గురించి మాట్లాడుకున్న ఒక్కడు కూడా ఒక కనీసం ఒక ఒక మాట్లాడిన పాపను కూడా పోవట్లేదు. అసలు ఆ ఛానల్ గురించి తీసేశారు, ఏకపక్షం అయిపోయింది, అది చెడిపోయింది ఆ ఛానల్ దాన్ని పక్కన పడేశారు. రవిప్రకాష్ గారి గురించి ఈరోజు రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుంది, రెండు రాష్ట్రాలు మాట్లాడుకుంటుంది ఏంటంటే మరి అదే ఆయన ప్లాన్. ఆయన సాధించేసినట్టే మీరు ఎన్ని మాట్లాడుకున్న అనవసరం.